ఈ కేసులో నారా లోకేష్ గారికి ముందస్తు బెయిల్ వచ్చిందా అంటే ఈ విచారణ తర్వాత ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ముందు అక్కడ ఇప్పుడు అన్నీ కూడా జిమ్మిక్కులు జరుగుతున్నాయి వీళ్ళు ఎట్లయితే టెక్నికాలిటీస్ని బేస్ చేసుకుని చేస్తున్నారో ఏది 17A లాగా వీళ్ళు కూడా టెక్నికాలిటీసే ముందస్తు బెయిల్కి పిటిషన్ వేస్తే దాన్ని క్లోజ్ చేయించారు ఎలాగా 41A నోటీస్ ఇస్తాం 41A B తర్వాత ఇస్తాం ఏంటది సరిగ్గా సహకరించట్లేదు అని సహకరించకపోతే అరెస్ట్ చేయించాను అరెస్ట్ చేయొద్దని అక్కడ మినహాయింపేవాలి అప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత బెయిల్ తీసుకోవాలి అంటే ముందు అరెస్ట్ చేసి తర్వాత మళ్ళీ బెయిల్ బెయిల్ తీసుకోవచ్చు బెయిల్ వచ్చే వరకు జైల్లో ఉండాలి ఈయన A14 గా ఉన్నారు అంటే నారాయణ గారికి ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది మళ్ళీ ఆయన బెయిల్ రద్దు చేస్తారా ఒకవేళ ఈయన ఏమన్నా కొన్ని కీలక ఆధారాలు బయట పెడితే ఈ ఆధారాలు ఈయన ఇవ్వడం వాళ్ళు తీసుకోరు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారమే పెద్ద ఆధారం అంత మించి ఇంకేం కొత్తగా వెళ్ళి ఇచ్చేది ఏం లేదు బేసిక్ అంటే అక్కడ నిజంగా జరిగిందా లేదా మాక్సిమం బెయిల్ వచ్చేస్తే ఒకవేళ అరెస్ట్ చేసినా అన్న బెయిల్ వచ్చేస్తే అంటే అంత స్ట్రాంగ్ కేసు ఏం కాదేమో అంటే చట్టబద్ధంగా నిరూపించడానికి సాధ్యంగా అనిపడి హక్కు బాధ్యత అండి ఇక్కడ బాధ్యత విస్మరించారు హక్కు ఉంది అంటే ఈ వ్యవహారంలో నారా లోకేష్ గారి మెడకు చుట్టుకునే అంత బలం ఏం లేదు అందులో పెద్దగా ఈ కేసులో అయితే ఉండకపోవచ్చు.